అందరికీ నమస్కారం. సంతోష్ వరల్డ్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారందరూ? అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. చైత్రమాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజుతో పాటు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటాం. పురాణాల ప్రకారం శ్రీరామునికి అత్యంత విశ్వాసపాత్రుడు, నమ్మిన భక్తుడు హనుమంతుడు. హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటాం. శ్రీరామనవమి జరుపుకున్న వారం రోజులకే హనుమాన్ జయంతి వస్తుంది. హనుమంతుడు ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నాడని గ్రంథాల ద్వారా చాలామంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ దేవుడు చిరంజీవిగా ఉండటానికి దీవించబడ్డాడు. ఎవరైతే ఆంజనేయ స్వామిని స్వచ్ఛమైన భక్తితో ఆరాధిస్తారో అలాంటి వారికి కష్టాల నుంచి విముక్తి లభించడమే కాదు, పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. మన జీవితంలో ఆనందం, శాంతి లభిస్తాయి. అంతేకాదు, శని ప్రభావం ఉండేవారు కూడా ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే మంచి ఫలితాల్ని పొందుతారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలి, భాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నవత రాక్షసాంతకం. అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాట. హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుని లేజర్ షో ఈరోజు మీ అందరికీ కూడా ప్రసారం చేయబోతున్నాను. ఇంతకుముందే మీ అందరికీ చెప్పాను, శ్రీ రామనారాయణం వీడియోకి సంబంధించి ఆ రోజు ఆ వీడియోలో పూర్తిగా లేజర్ షోని మీకు ప్రసారం చేయలేను, ముందు ముందు తప్పకుండా ప్రసారం చేసి చూపిస్తాను అని చెప్పాను. సో ఈరోజు ఆ వీడియోని ప్రసారం చేస్తున్నాను. సో మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. చక్కగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హనుమాన్ చాలీసా అనేది 60 అడుగుల ఆంజనేయుడిపై ప్రసారం చేయడం, అది మనం చూడటం అనేది ఒక భాగ్యంగా భావించవచ్చు. నిజంగానే ఇది కనులకు పండుగగా అనిపిస్తుంది. సో తప్పకుండా చూసేయండి. రఘువర విమలయ జోదాయకారీ బుద్ధిహీనతను
सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। श्री जय हनुमंता, महावीर श्री जय हनुमंता, भवन पुत्र
హరి చేరాగి జయనాథ హృదయ మహడేరా రామచంద్రకే జయ పవన సుత హనుమానకే జయ పవన తనయ సంకట హరణ మంగళ మూర్తి రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభు రామ లఖన సీతా సహిత మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుడ్డెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిరగిద్దాం. రండి. ప్రసన్న జడేయం ప్రభాత్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజేవా భజేవా లగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంజనా దేవి గర్భాన్వయా దేవ నిందించనేరెంత వారన్ దయాశాలి వై చూచియున్ దాత వై చూచి శంకరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవ కున్మంత్రి వై స్వామి కార్యార్థ వై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేశ పూజించి యజ్ఞాను సంబంట గావించి వాలిని చంపించి కాకుల కుంతు పాదృష్టి వీక్షించి నిష్కింధకే తెంచి శ్రీరామ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న విత్తజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అని తన పేరు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన
రుద్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో ఈకరకు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తాడు. శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుడి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు మనవి, ఎచ్చటనైతే రామనామం స్మరింపబడుతుందో అచ్చట హనుమ సూక్ష్మ రూపధారి అయి రామనామం జపించే భక్తకోటిని అనుగ్రహిస్తారని పురాణ గాథ. కాబట్టి భక్తులందరం ముక్త కంఠంతో 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారికి వినపడే విధంగా 3 సార్లు స్వామికి ఇష్టమైన రామనామాన్ని పలుకుతాం.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై